ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇస్తున్నా. ఏంచిపోయావా? ఎక్కడ ఉన్నావో తెలియదు, ఎప్పుడు వస్తావో తెలియదు. సర్లే లోపలికి వెళ్ళడు. నమస్తే అండి అందరికి. హూ ఇస్ దిస్ గై? ఫుల్ గా ఫేమస్ అనే ఎవరికి అంతగా తెలీదు. దేవుడా, ఓ మంచి దేవుడా. ఏంటి, వాట్స్ యువర్ ప్రాబ్లం? సొమాలి యాత్ర చేసి నా 70,000 రూపాయల కెమెరా పోగొట్టుకున్నాను, అయినా నువ్వు నన్ను ట్రెండింగ్ లోకి తీసుకెళ్లేదు. నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? టర్కీ దేశంలో పోలీస్ లాక్డౌన్ లో వెళ్ళి పోలీస్ చేతుల్లో దెబ్బలు తిని మరీ వీడియోలు చేశాను, అయినా నువ్వు నన్ను ట్రెండింగ్ లోకి తీసుకెళ్లేదు. ఎందుకు దేవుడా, చెప్పు దేవుడా. నువ్వు చాలా దుర్మార్గుడు అని, దుష్టుడు అని, నీచుడు అని. మన తెలుగు కమ్యూనిటీలో తెలుగు క్రియేటర్స్, మళ్ళీ చెప్తున్నాను, తెలుగు క్రియేటర్స్ అంటే ఆడంగోలండి. ఎక్కడ కెలక్కూడదో అక్కడ కెలికేసవరా. ఎందుకంటున్నానంటే, అంటే చీము నెత్తురు లేదు వాళ్ళకు. వాళ్ళు అంటే చీము నెత్తురు లేదు వాళ్ళకు. వాళ్ళు తమిళోళ్ళు ఉన్నారనుకోండి, అందరూ యూనిటీ అయ్యారు. ఆల్ యూట్యూబర్స్ యూనిటీ అయ్యి ఒక విప్లవం కోసం పోరాడారు, విజయం సాధించారు. తెలుగు అలా కాదనమాట. చూడు పిన్నమ్మా పాడు అని పాటలు, రూమ్ లో ఒక రూమ్ లో పాట పాడుకోవడం. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకుట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. తెలుగు కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో తోపులో అనుకున్న ఫీల్ అవుతున్నారు. రోస్టింగ్ ఛానల్స్ ఏదన్నా కొడుకులారా? నీ అబ్బా నేను అందరికి పౌడర్ లాస్తుంటే నువ్వు నాకు అవధ వేయరా? నీ అబ్బా మీరు రోస్టింగ్ అందరినీ చేస్తారు, నన్ను ఎందుకు వదిలేశారు మీరు? మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. భయమా, గుద్దలో దమ్ము లేదా? నువ్వేం చూసుకుని ప్రతి ఒక్కరు మీరు రోస్టింగ్ ఛానల్స్ అందరినీ అంటారు కదా మా అన్నయ్య తోపు తోపు అని. మీరు చెక్కగలరు నాయుడు, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతా. మాగాడు కాపీరైట్ స్ట్రైక్ వేశాడండి. ముట్టి పగిలిపోద్దురు రే. రెండు నా ఛానల్ రెండు పడ్డాయి, ఇంకొక్కటి పడితే సమాప్తం, నా ఛానల్ సమాప్తం. యథాస్తు తప్పకుండా జరుగుతుందండి. రెండు స్ట్రైక్లు వేశాడండి, నేను దేని కోసం పోరాడుతున్నాను? చిన్న క్రియేటర్ల కోసం నాకు రెండు స్ట్రైక్లు పంపించాడు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. వదిలే ప్రసక్తి లేదు నీ నోతులు. నేను అభిషేక్ సీరియల్ లో సాగిత్ లాగా సాఫ్ట్ కాదు, సూపర్ సీరియల్ లో గణేష్ లాగా వెరీ సీరియస్. నిన్నోదలయ్యా, నువ్వు చేసిన తప్పుని, నువ్వు ఉన్న కంపెనీ, నీ వెనకట్లో ఉన్న కంపెనీ ఎవరినో కూడా వదలు, నేను వదిలే ప్రసక్తి లేదు. నేను దింపే కత్తి ఎలా, అసలు ఎలా దింపుతున్నానో తెలియకుండా చేస్తారు మీరు. చది జాగ్రత్త, ఇంకా నేను బ్రెయిన్ వాడడం మొదలు పెడతాను. ఇప్పుడు వరకు పూజ చేసావా? ఆవేశాన్ని పక్కన పెట్టి మీకోసం నా బ్రెయిన్ వాడి కత్తిని దించుతాను. జోకులు వేస్తున్నావా? డిప్ప పగిలిపోద్ది. ఇప్పుడు దొరుకుతాను నా కొడుకులు. ఏ ఒక్క కార్పొరేట్ క్రియేటర్ని వదలను గుర్తు పెట్టుకొని ఇదిగా భయం వేస్తుంది. వణుకు వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచి. ప్రతి ఒక్కరికి ఎవరైతే చేస్తున్నాడు ఈ కార్పొరేట్ క్రియేటర్లు, ఏ ఒక్కరిని వదలను సమూలంగా నాశనం చేస్తాను. ఒక్క గుద్దుకి అర గుద్దు వేస్ట్ అవుతురా, చేతిలో వెపన్ లేదు కాబట్టి బతికిపోయావు, లేకపోతే ఏమనుకుంటున్నావురా? నాశనం చేయని పక్షంలో నేను చచ్చి వీడియో పెడతాను. ఎవరి కోసం వైరల్ అవ్వదు, ఎవరి కోసం ట్రెండింగ్ నెంబర్ వన్ కెలడో చూస్తాను. గొడవ బుద్ధుని వాడు ఎవడైనా వాడితో గొడవ పెట్టుకుంటాడా? కార్టూన్ ఫేస్ వాడును. నాకు కాఫీ ఉంటేనే కానీ బ్రెయిన్ పని చేయదు. వితౌట్ కాఫీ నేను కెనాట్ డూ ఎనీథింగ్ అనమాట. డైలీ వన్ కాఫీ తాగుతాను. నీ అలవాట్లు అభిరుచులు నాకు ఎందుకురా? నేనేమైనా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానా? అయ్యో ఎంసీఎన్స్, ఆజ్ కే సాత్ ఆప్కా దుకాన్ బంద్ కర్నా ఏ పడేగా. ఏంటన్నా ముందే అరుస్తున్నావు? తర్వాత అరవలేనేమోనని. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? ఈ ప్రపంచ యాత్రకి డబ్బు కావాలి. పొద్దున్నే ముష్టి తాకిడి తట్టుకోలేకపోతున్నాను.
ప్రాణం పోయిన పరాయసము వద్దు, పరాయసము పాము లాంటిదే అని ఆశ నమ్మే నేను మొదటిసారిగా చేయి చాపి యాచిస్తున్నాను. భవతీ భిక్షాందేహి అని అడుక్కుంటున్నాను. ఇదిగడుగా మందిస్తా బిర్యానీ తిను, ఫ్యామిలీ ఉందరా? నా కోసం కాదు, మళ్ళీ చెప్తున్నాను, ప్రాణం పోయిన పరాయసమ పాము లాంటిది అని ఆశించే నేను నా కోసం అడగట్లేదు, నా వెనకాతలో ఉన్న వాళ్ళ కోసం అడుగుతున్నాను. ఎస్, ఇది నిజమే. అక్కడ ఎవరు లేరు కదా సార్, ఉంటే ఊరుకుంటారండి. One thing we could deny.